Hi friends, na peru Maneesha. Welcome back to my channel, Maneesha Chinthakula. Ee roju video lo nenu meeku Konaseema special karam pachadi. Dani tayar chese vidhanam, dani kavalsina ingredients anedi video lo meeto share chestunnanu. Idi vachi maa amma gari recipe. మా అమ్మగారు మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు, నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇది మాక్సిమం కోనసీమలో ఉండే ప్రజలకు మాత్రమే తెలిసిన రెసిపీ. సో ఆ రెసిపీని మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మెయిన్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీకి మనకి ప్రాన్స్ కావాలి. సో మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యల్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. సో ఒక 2-3 టైమ్స్ ఇట్లా వాష్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ ఇందులో మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇందులో మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఒక డ్రై ప్యాన్లో ఈ రొయ్యల్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలి. దీనివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కాస్త ఆ రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు కూడా మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుని సో మనకి ఫైనల్గా ఇట్లా రొయ్యలు అనేవి రెడీ అవుతాయి. సో వీటినన్నింటిని మనం పక్కన పెడదాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేయండి. అట్లాగే 3 స్పూన్స్ ఆఫ్ ధనియాలను కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. అట్లాగే ఈ రెసిపీకి మనకి ఎక్కువ కారం కావాలి కాబట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వీటిని ఒక్కసారి మనం రోస్ట్ చేసుకుందాం. సో మనకు ఆనియన్స్ అండ్ ధనియాలు కలర్ చూస్తున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఆల్రెడీ మనం రొయ్యల్లో యాడ్ చేసాము, బట్ ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో కొద్ది కొద్దిగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. సో ఫైనలీ మనకి పేస్ట్ అనేది రెడీ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కసారి వాష్ చేసుకుని సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. సో ఇట్లా ఫ్రై చేసుకోవటం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మరీ కలర్ ఏం చేంజ్ అవ్వడం అవసరం లేదు. జస్ట్ కాస్త రొయ్యలు అనేవి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేంత వరకు మనం రొయ్యని వేయించుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని మిక్సీ జార్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో వీటిని కాస్త కుక్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఇంకేమీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఆ పేస్ట్ని ఒక్కసారి ఇందులో మిక్స్ చేసేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవటం తప్పించి మనం చేయవలసింది ఇంకేమి ఉండదు. సో కాస్త కుక్ అయ్యేంత వరకు చూడండి. ఆల్రెడీ మనం పచ్చట్లో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో చూసారుగా ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో మీరు మళ్ళీ చిల్లీ పౌడర్ కానీ టర్మరిక్ కానీ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. సో కాస్త చల్లనిచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసేయండి. చూసారు కదా మన టేస్టీ కోనసీమ స్పెషల్ కారం పచ్చడి రెడీ అయిపోయింది. సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతకుల సైనింగ్ ఆఫ్.